ఆదివారం పరమపదించిన ఉడిపి పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీకి పలువురు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఉడిపి శ్రీ కృష్ణమఠలో ఉంచిన స్వామీజీ పార్థివ దేహానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, పలువురు మంత్రులు నివాళి అర్పించారు. సాధారణ ప్రజలు కూడా స్వామిని కడసారి దర్శనం చేసుకుని అంజలి ఘటించారు. అనంతరం అంత్యక్రియల కోసం విశ్వేశ్వరతీర్థ స్వామీజీ పార్థివ దేహాన్ని హెలికాప్టర్లో బెంగళూరు తరలించారు. శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ ఉడిపి మణిపాల్ ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స పొందారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల సమక్షంలో విశ్వేశ్వరతీర్థ స్వామీజీకి చికిత్స అందించారు. మఠంలోనే తుదిశ్వాస వదలాలనే కోరిక మేరకు స్వామీజీని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తరలించగా ఆయన అక్కడే కన్నుమూశారు. స్వామీజీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామీజీ తనకు ఎల్లప్పుడూ మార్గదర్శిగా నిలిచారని ట్విట్టర్లో పేర్కొన్నారు.